పోషకాహారంపై పెరిగిన అవగాహనతో ఆకుకూరల వినియోగం పెరిగింది ఆకుకూరల్లో మనకు కావలసిన ఖనిజ లవణాలు విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి ఆకుకూరలను దఫదఫాలుగా విత్తుకుంటూ సంవత్సరం పొడవునా ఆదాయాన్ని తీస్తున్నారు పట్టణ పరిసర ప్రాంత రైతులు మనం పండించే ఆకుకూరల్లో ముఖ్యమైనది తోటకూర ఇందులో ఉండే ఇనుము రక్తవృద్ధికి ఉపకరిస్తుంది విత్తిన ఇరవై ఐదు రోజులకే కోతకు వచ్చి తదుపరి మూడు నాలుగు కోతలు అందిస్తుంది తక్కువ కాలంలో ఆదాయాన్నిచ్చే ఇచ్చే తోటకూర సాగులో రైతులు పాటించవలసిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు ఈ ఆకువరలో ముఖ్యంగా ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం పోషకాలు అలాగే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో పాటుగా అందరికీ అవగాహన పెరిగి కంపల్సరీగా వాడడం జరుగుతుంది దా ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఆకుకూరలు అదేవిధంగా డైట్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు కూడా పీస్ పదార్థం ఎక్కువ ఉండాలని ఆకుకూరలు వాడడం జరుగు జరుగుతూ ఉంది తోటకూర సాగు ఏంటంటే ముఖ్యంగా వేసవిలో ఏంటంటే మనకి జనవరి నుంచి మే వరకు కూడా ఇది వేసుకోవచ్చు నేలలు ఏంటంటే ఇసుకతో కూడినటువంటి అయితే బాగా అనుకూలం రకాలకు వచ్చేసరికి ఏంటంటే ఆర్ఎన్ఏ వన్ అనేది మంచి రకం ఆకులు మరియు కాండం మొత్తం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది నెల రోజుల్లో సుమారుగా ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది ముఖ్యంగా నీటి ఎద్దడికి అదే విధంగా తెల్లాకు మచ్చ తెగులు అంటాం ఈ తెగులు కూడా తట్టుకొని అధిక అదికి ఇస్తుంది అదే విధంగా ఇంకో రకాలకు వచ్చేసరికి అంటే కో వన్ ఇదంటే ఆకులు మరియు కాండం లావుగా ఉండి కండ కలిగి ఉంటుంది ఎకరానికి మూడు నుంచి మూడున్నర టన్నులు దిగుబడి వస్తుంది కో రెండు అనేది కూడా ఆకులు కోలగా ఉండి ముదురు రంగులో ఉంటాయి పొడవగా ఉంటాయి విత్తనం ముప్పై రోజులు కోతకొస్తుంది ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడిస్తుంది కాబట్టి ఇవి చూసుకోవచ్చు ఇవే కాకుండా పూస చోటి చోలై అది బడి చోళ్ ఈ రెండు రకాలు కూడా అనుకూలంగా ఇది కూడా వేసుకోవచ్చు అండ్ నేల తయారు ఏంటంటే నాలుగైదు సార్లు బాగా మెత్తగా దున్నుకోవాలి అలాగే ఎకరానికి పది టన్నుల పశువులు ఎరి వేసుకోవాలి ఎకరాకి ఎనిమిది వందల గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది ఈ విత్తనాన్ని ఒక ఎనిమిది కేజీలు మెత్త డిస్కని కలుపుకొని వేసుకున్నట్టయితే మొక్కల సాంద్రత సరిగా ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది తోటకూర సాగులో ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే నత్రజని భాస్వరం పొటాసులు ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఉండేటట్టుగా అంటే పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి అంటే భాస్వరం కోసం ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్ కానీ వాడుకున్నట్టయితే మొక్కలు ఎదుగుదల బాగా ఉండి త్వరగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి అయితే సూపర్ ఫాస్పేట్ అయినప్పుడు ఎకరానికి నూట ఇరవై కేజీలు సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది కాబట్టి చివరి దుక్కులో వేసుకొని అత్తగ దున్ని పట్టి తోలుకుంటే ఇది బాగా మొక్కలకు త్వరగా అందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నత్రజని వేసినప్పుడు ఏంటంటే ప్రతి కత్తిరింపు తర్వాత పది కేజీలు చెప్పున వేసుకుని నీరు పెట్టినట్టయితే త్వరగా పెరగడానికి అవకాశం ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అధిక దిగుబడి కోసం ఈ విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజుల సమయంలో రెండు శాతం యూరియా ద్రావణాను అంటే లీటర్ నీటికి ఇరవై గ్రాములు యూరియా కానీ దాంతో పాటుగా ఒక యాభై మిల్లీగ్రామ్ల జిబ్రెలిక్ కామలాన్ని కానీ పిసి కలిపి రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిసుకారు చేసుకున్నట్టయితే మనకి ఇరవై ఇరవై ఐదు శాతం వరకు నత్రజన అవడంతో పాటుగా సుమారుగా యాభై శాతం మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నీటి యాజమాన్య విషయానికి వచ్చేసరికి ఏంటంటే భూమిలో తేమను బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో నీరు పెట్టుకుని వాళ్ళు విత్న్ ఇరవై ఐదు రోజులకి ఒకసారి కోసిన తర్వాత ప్రతి వారం నుండి పది రోజులకు ఒకసారి కోతకు వస్తుంది కాబట్టి అలాగా తొంభై రోజుల వరకు మనకి సుమారుగా ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుంది అయితే ఇందులో శస్యరక్షణ శైలికి వచ్చేసరికి ఏంటంటే గట్టు చుట్టూ బంతి మొక్కలు వేసుకున్నట్టయితే ఈ పురుగులని రసం పిల్చే పురుగులు కానీ అదేవిధంగా లద్ది పురుగులు కానీ మనకి అంటే గొంగలి పురుగు గొంగలి పురుగులు కానీ ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆ బంతి పువ్వులు వైపు వెళ్ళిపోయి ఆకూర తినకుండా ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి అదేవిధంగా మందులు కూడా రసాయనాలకు వెళ్లకుండా వేప సంబంధమైన మందులని పిచికారి చేసుకున్నట్టయితే పురుగులు రాకుండా చేయొచ్చు అదేవిధంగా తెగుల విషయానికి వచ్చేటట్టుగా తెల్ల ఒక తెగులు ఎక్కువ వస్తుంది ఈ తెల్ల మొక్కలు మచ్చ ఎక్కువ వచ్చినప్పుడు అంటే ఈ మచ్చలు శిలీంద్రం వల్ల ఏర్పడతాయి కాబట్టి శిలీంద్ర నివారణ కోసం ఏంటంటే నేలనే కాప్రాక్ష క్లోరైడ్ ద్వారా ముందే మనం డ్రింకింగ్ చేసుకోవడం కానీ ఒకవేళ వచ్చిన తర్వాత అయితే కాప్రాక్షక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ లేదా మ్యాంకో జబ్బు రెండున్నర గ్రాములు ఒక లీటర్ ఇంటికి చెప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే తెల్ల మచ్చ తెగులని కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఎక్కువ మా ఎక్కువ విస్తీర్ణంలో కానీ సాగు చేసేటప్పుడు ఏంటంటే రైతులు మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని ఒక వారం నుంచి పది రోజుల తర్వాత ఒక కొంత మడి వారం నుంచి పది రోజుల తర్వాత ఇంకొంత మడి అలాగా కనీసం రెండు ఐదు నుంచి మ్యాక్సిమం పది సెంట్ల వరకు మొదలు చేసుకొని వేసుకున్నట్టయితే నిత్యం మార్కెట్కి మనం తోటకూరను సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది తగినంత ధర కూడా లభిస్తుంది కాబట్టి రైతులు ఈ జాగ్రత్త చేసుకున్నట్టయితే ఈ తోటకూరని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతారని కోరుతున్నాం